ఎన్నికల్లో మరి ఊరగల్ బుద్ధిబిడ్డ మంచిరంగి పులిబిడ్డ ద్వారా శ్రీ కొండ మురళీధరరావు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మైనార్టీలందరూ కూడా ఇవాళ సంబరాలు చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా కొండ మురళి గారికి ఏ రోజైతే టికెట్ అధిష్టానం కేటాయించిందో అదే రోజు గెలుపు ఖాయమైంది. ఆ రోజు మరి కొండ మురళి గారు నామినేషన్ వేసిన తర్వాత కాంగ్రెస్ టీడీపీ బీజేపీ పార్టీలకు దడబుట్టింది. ఎవరు కూడా నామినేషన్ కూడా చేయడానికి ముందుకు రాలేదు. అంటే కొండను ఎదుర్కొనే ఒక బండా కూడా ఈ జిల్లాలో లేదనేది తేట తెలివైపోయింది. నిజంగా కూడా కొండ మురళీధరరావు గారు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం మా ముస్లింల కొరకు చాలా అభినందనీయం. ఎందుకంటే గత 18 నెలల మాసంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి కొండ సురేఖ మురళీధరరావు గారు మరి మైనార్టీల పక్షాన్ని నిలబడుతూ మైనార్టీల సమస్యలను తీర్చడంలో ముందంజలో ఉన్నారు. వారు గత 15 సంవత్సరాల్లో బసవరాజు సారయ్య అనే వ్యక్తి ఎలాంటి అభివృద్ధి చేయలేదు మైనార్టీల కొరకు. కానీ 18 నెలల మాసంలో మరి కొండ సురేఖ గారు దాదాపుగా 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో ముస్లింలు నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ కొండమురళి గారు కూడా మరి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా అయినందుకు మేము సంతోషిస్తూ మరి వారి బడ్జెట్ ద్వారా కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో మైనార్టీల అభివృద్ధి కొరకు బడ్జెట్ కేటాయించి మాకు మేలు చేస్తారని ఆశిస్తా ఉన్నాం. మాట్లాడే వాళ్ళే హర్ ముసల్మాన్ మత రక్షి మా పేరు వచ్చి కలిపి